కాంగ్రెస్ వద్దు మమత వద్దు ఇది తాజాగా ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి వ్యవహారం ప్రియాంక గాంధీ వాద్రా కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది భారీగా విజయం సాధిస్తుంది అంటూ ఊరువాడా తిరుగుతూ ఉండటం ప్రశాంత్ కిషోర్ అటు ప్రియాంకకి కూడా తనే సలహాదారు అదే సందర్భంలో ఇటు మమతా బెనర్జీకి కూడా తనే సలహాదారు అయితే కాంగ్రెస్ పార్టీకి తన సలహాదారు కాదు ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామం అఖిలేష్ తాజాగా తను ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని తేల్చెప్పారు కాంగ్రెస్ బీజేపీలు మినహా మిగతా అందరితో పొత్తు పెట్టుకుంటానన్నారు అందులో మమతా బెనర్జీని కలిసి రమ్మన్నారు మమతాని మేము కలిస్తే మోడీని గది దించుతాం భారతీయ జనతా పార్టీ ఓడిస్తామంటూ ప్రకటనలు చేసుకొచ్చారు అదే సందర్భంలో ఇంద్రధనస్సు పొత్తు ఇంద్రధనస్సుగా పోటీకి వెళ్తామన్నారు ఇంద్రధనస్సు అంటే ఏడు పార్టీలకు సంబంధించినటువంటిది ఎక్సెప్ట్ కాంగ్రెస్ బీజేపీ మిగతా ఉన్నటువంటి వాళ్ళందరితో కలిసి పొత్తులకి రెడీ అవుతూ ఉన్నారు అయితే ఈ కూటమిగా అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని రెండుగా చీలుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్కి ఇటు సమాజ్వాది ఎవరికి ప్రయోజనం అనేటువంటిది తేలాల్సి ఉంది